నా భాషలకు వచ్చేసి ఇప్పుడు ఒకరికి పాట ఒకరికి ఆట అన్నట్టు. మళ్ళా డైరెక్టర్ చూస్తేనేమో అందరూ ఒక్క తీరే ఉన్నారు. సినిమాల ఇప్పుడు అదృపాట్లో చూస్తే తేజ లేక కొడతాడు, మళ్ళా చూస్తే మంచి గ్లామర్ ఉన్నాడు, పేరు కూడా గమ్మత్ ఉన్నది. ఇంతకీ మీ ఇద్దరు హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఉరుకుడు పోటీ పెడితే ఆయన ఉరకలేడు కదా, అందుకే హీరో నువ్వు ఆయన. ఇప్పుడు చెప్పాలి డైరెక్టర్, మీ పేరేమో బ్రహ్మాండ వల్ల బ్రహ్మానందముల చుట్టాలా కాదుగా, అట్లనే ఉన్నది బ్రహ్మాండ పల్లి అంటే ఎవరికి ఉండదు అట్లా గమ్మత్తున్నది పేరు. ఫర్నీత్ కాడికే మంచిగా ఉంది, మళ్ళా బ్రహ్మాండ పల్లి అంటే గమ్మత్తున్నది పేర్లే. ఇప్పుడు మనిషి కూడా గమ్మత్తైన మనిషి అన్న, ఆయన ఆయన మాట్లాడితేనే గమ్మత్తుగా ఉంటది ఆయన. బాబు సార్తో చేసినావు కానీ అప్పుడు మళ్ళా నిహారిక మేడం అప్పుడు అంటే సిరీస్ లో కానుంచి మొదలు పెట్టినావు కదా, ఎట్లా అనిపించింది వాళ్ళతో ఇప్పుడు వీళ్ళతో చేస్తుంటే నీకు? అన్నది స్టార్టింగ్ లో వెబ్ సిరీస్ మాత్రము చాలా ఏదో చేయాలని చేసాం, నాకన్నా అది వర్కౌట్ అయింది అంటే రైటింగ్ అవన్నీ బాగా చేసుకున్నాం, కానీ ఏదో ప్లాన్ చేయలేదు, అది మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళతో వచ్చేసరికి నా బెస్ట్ ఫ్రెండ్ అన్న, నేను కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అన్న, కాలేజ్ లోనే ముగ్గురు మల్గొట్టే ఫ్రెండ్స్, ఇద్దరు మల్గొట్టాము. నోట్ బుక్స్ మార్చుకుంటుండే? లేదు నోట్బుక్స్, నోట్బుక్స్ లేవు అసలు మా దగ్గర మార్చుకోవడానికి, అందులోనే సజ్బెట్లు, ఒక ఫేజీలు ఒక సజ్బెట్ అయిపోతుంది. అందులో ఫస్ట్ ఫేజీలు ఏం రాస్తుంటే నువ్వు? అంతే సినిమా టైటిల్ రాయలేవా? కాదన్నా, ఫస్ట్ పేజీలో ఏం రాస్తాడు అని అడిగారు, నెక్స్ట్ పేజీలో ఏముంటుంది అని అడిగింది, ఏముంటుంది నెక్స్ట్ పేజ్ అంతా గోవిందే. మస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఓం సాయిరామ్ అని రాస్తాడు, నెక్స్ట్ అంతా ఖాళీ నోట్బుక్. గులాబ్ పూలు ఏం లేవా? గులాబ్ పూలు అప్పుడప్పుడు నెమలికలు ఉంటాయి. గుడ్లు పెట్టినాయా మరే? అయితే అక్కడికి వెళ్ళే సోఫా తయారు మీరు అనుకున్నారు అప్పుడు మన ఇద్దరం కూడి సినిమా చేస్తాం ఏదన్నా అనుకున్నాం అన్న, అంటే ఆయన నేను డైరెక్టర్ అవుతా, నేనేమో నేను మ్యూజిక్ చేస్తా అని అదైతే మాకు ఫిక్స్ అన్న. కాకపోతే మన ఇద్దరం కలిసి సినిమా చేయాలి, అది ఇంత తొందరగా అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలే అన్న. ఇది అసలు చాలా తొందరగా అయిపోయినట్టు. అంటే ఏద్దామన్న ఒకటి చేసినాక మళ్ళీ ఎందుకులే మనిషితో అనుకుంటారు ఎవరైనా, కానీ మళ్ళా ఇమ్మీడియట్లో నువ్వు అది నాన్నకు చేయంగానే మళ్ళీ సూర్యకాంతం ఇచ్చిరు నీకు, అంటే నచ్చినవు నువ్వు మంచిగా, అంటే అందరితో ఉండే మనిషివి కదా అందరివాడు. ఇప్పుడు అఫర్స్ అంటే ఇప్పటిదాకా మీరు గ్యాప్ ఇచ్చుకుంటా మంచి ప్రొడ్యూసర్ దొరికింది. ఏం పేరు సార్? అర్జున్ గారు. అర్జున్? అర్జున్ గారు మంచిగా పెట్టిండు పెట్టుబడి. పెట్టిండు అన్న. ఏంటయ్యా నువ్వు చెప్పిన కొటేషన్ ఏంటి, తీసిన సినిమా ఏంటి అన్నడా? మస్తు సపోర్ట్ చేసిన. ఒకసారి వచ్చి కనపడ రూమ్ కన్నడా. కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్ అంటే అది ప్లానింగ్ కోసం అన్న, కానీ సినిమా వైస్ మాత్రం బాగా సపోర్ట్. అంటే మళ్ళా వీరోని అంటే సిరిసిమ్మనే తీసుకోవాలంట అని ఎందుకు అనిపించింది? ఉరుకుతాడంటానా సినిమా అంతా? ఉరుకుడేనా మీరు సినిమా రేపు పొద్దున్న చూస్తే? అవును, టైలరింగ్ చూసినాగానే అది చూస్తే ఒకటే ఉరుకుడు. ఆ ఉరుకుట్లు అంటే మత్తువదలరా బాగా కిందికి మీద కురుకులాడినరు కదా, అందుకే ఇచ్చిండ్రేమో అనుకుంటున్నాను. ఇక ఆడిషన్ లేకుండానే పాస్ అయిపోయింది చేసినా మళ్ళా అది టెస్ట్ వర్క్ షాప్ లో చేసినా. హీరోయిన్ తోటి వేరే డైలాగ్ ఇచ్చినా ఈ సినిమాలో ఇచ్చిన? నువ్వేంటి నాకు చెప్పేది అన్నవాను? ఈయన నాకు కాలేజ్ అప్పటి నుంచి టాలెంట్ తెలుసు అన్న ఈయనది. సో నేను అసలు ఈయన చేస్తున్నానంటే నేను ఆయన ఏమంటే అది ఇంకా స్టోరీ కూడా వినకుండా ఒప్పేసుకున్నాను. స్టోరీ వినలేదన్న నేను? ఈయన స్టోరీ అడిగితే ఆయన ఆయన అన్నది ఒకే ఒక మాట అన్నారు, జూలై 7th సినిమా రిలీజ్ అవుతుంది, జూలై 8th మీ ఇంటికి వచ్చి స్టోరీ చెప్తా అన్నాడు. అంటే ఇదేదో వెరైటీగా అనిపించింది, ఇదేంటో ఇట్లా ఎవరు చెప్పరు కదా ఇట్లా బాగుంది కదా అని చెప్పి సరే ఇట్లాంటిది ఒకటి చేయాలి. ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది మనం ఎట్లా తీసుకొచ్చింది ఎట్లా మొత్తం అంతా స్టోరీ అన్న? అంటే నా మట్టుకు నేను చేసిన వాటికి అయితే అర్థమైంది, ఇంకా మిగతా ఏం తీసిండో చూడాలి జూలై 7th. నిజంగానే అప్పుడు నవాబులు అంట అని అవి కథ చెప్పించినాం మంచిగా, ఇట్లా ఎత్కపోయినరు అరే రూతాల ఫాడు అంట అని ఆన్ఫేర్ పెట్టినాం. మళ్ళా
సిద్ధాన్న కూడా చెప్పిండుగా ఓవర్ వాయిస్ అంతా అన్నదే ఉన్నది, అది బొమ్మలతో ఇట్లా ఉరికిపించినాం, వాయిస్ మంచిగా చెప్పించినాం, ఫెంటే అంటే అని పేరు కూడా ఉన్నది అన్న, అది నిజం ఆ కథ ఉత్తుత్తి ఫిస్కనాలా, ఫిస్కు కాదన్నట్టు ఎవరు ఫిస్క్ అయిపోవద్దు.